ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం ముందే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం మూడు రాజధానుల మీద అయితే ఏ విషయంలో వెనక్కి తగ్గే ఆలోచనలు లేరు కాకపోతే న్యాయపరంగా ఎదురవుతున్న చిక్కులను తొలగించుకొని ముందుకు వెళ్ళాలి అనేది ఆలోచన అయితే న్యాయ రాజధానిగా ఆల్రెడీ కర్నూలును ప్రకటించిన నేపథ్యంలో కర్నూలులో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు కాకపోతే అమరావతి ప్రస్తుతం అలాగే విశాఖ ఈ రెండు ఇంటి విషయంలోనే అంటే అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు గనక ఏర్పాటు చేస్తే మొత్తం రాష్ట్రం అంతా మొత్తం అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అనేది అయితే ఈ నేపథ్యంలో త్వరలోనే అతి త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన కొనసాగించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమవుతున్నారంటే ఇప్పటికే కొంతమంది కీలక నేతలు ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ అలాగే కొంతమంది ఐఏఎస్ సీనియర్ అధికారులు కూడా ఈ బాధ్యతలు తీసుకున్నారంటే అంటే క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు సంబంధించి మిగిలిన ప్రభుత్వ శాఖల భవనాలు ఏర్పాటుకు సంబంధించి విశాఖలో అనువైన భవనాలు కూడా ఆల్రెడీ ఇప్పటికే ఎంపిక చేశారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది అయితే ఎప్పుడు ఉండబోతుంది అంటే ఆగస్టు తర్వాత అంటే ఆగస్టు నెలాఖరులో కానీ లేదంటే సెప్టెంబర్ మొదటి వారంలో కానీ ఖచ్చితంగా విశాఖలో పరిపాలన ప్రారంభించే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారంట జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించి ఇప్పటికే ఒక టీంను కూడా రెడీ చేశారంట సాధ్య అసాధ్యాలు పరిశీలించమని అలాగే ఎక్కడైతే అనువుగా ఉంటుంది ఏ ప్రాంతం అయితే బాగుంటుంది ప్రజలు రావడానికి ఎందుకంటే అందరూ సామాన్య ప్రజలకు అయితే పెద్దగా జగన్ క్యాంప్ కార్యాలయంతో పని ఉండదు కానీ కొన్ని కొన్ని విషయాల్లో అంటే ఇప్పటికే ప్రజా దర్బారు ఇటువంటి కార్యక్రమాలు తాడేపల్లిలో ప్రారంభించబోతున్న నేపథ్యంలో ఒకవేళ ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత వెళ్తారా లేదంటే తాడేపల్లితో పాటు విశాఖలో కూడా ప్రజా దర్బారు కొనసాగిస్తారా దానికి అనువుగా ముందుగానే అటువంటి అంటే ఇప్పుడు తాడేపల్లిలో అయితే క్యాంప్ కార్యాలయం ముందేగానే ప్రజా దర్బార్ నిర్వహణకు సంబంధించి దాని కన్స్ట్రక్షన్ కూడా చేశారంటే అప్పట్లో కాకపోతే కరోనా కారణంగా దాన్ని ప్రారంభించలేదు ఇప్పుడు ప్రారంభిస్తున్నారు అలాగే విశాఖలో కూడా దానికి అనుగుణంగానే ఒక అన్నిటికీ సరిపడా భవనాన్ని చూడమని చెప్పారంటే ఆ దిశగానే అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కాకపోతే అఫీషియల్గా అనౌన్స్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది అధికారికంగా ప్రకటించలేదు కానీ గ్రౌండ్ లెవెల్లో వర్క్ అయితే మొదలైంది విశాఖలో ఎట్టి పరిస్థితులు ఆగస్టు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనని అక్కడి నుంచే ప్రారంభించే అవకాశం ఉంది అనేది తాజాగా అంటున్న సమాచారం.